రాముగారు ఎప్పుడు చూసినా ట్వీట్లు మధ్యరాత్రి అర్ధరాత్రి ఓడక తాగుతూ చేస్తుంటారు. డే టైంలో అసలు ఎప్పుడు చేయడానికి సాహసించరా, లేదా చేయడం ఇష్టం ఉండదా? మందు కొడితేనే కానీ ఆయనకి ధైర్యం రాదు అని. మీరు నా టైం లేని చూడండి, నా డే టైం ట్వీట్స్కి నైట్ టైం ట్వీట్స్కి ఏమి తేడా ఉండదు. నేను ట్వీట్ పెడితే డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ సమ్ ఎఫెక్ట్, అండ్ ఆ ఎఫెక్ట్ ఉంటేనే నేను పెడతాను. పాయింట్ వన్. ఓకే. పాయింట్ టూ, నైట్ టైం పెట్టడానికి రీజన్ ఎందుకంటే నేను పొద్దున్న బిజీగా ఉంటాను కాబట్టి ఐ ట్రై టు గో టు ది ఇంటర్నెట్ అండ్ సీ వాట్స్ హ్యాపెనింగ్. ఇంటర్నెట్లోనో లేకపోతే నేను కలిసినప్పుడు అందరం కలిసినప్పుడు ఏం జరుగుతున్నాయని చెప్తారు కాబట్టి ఆ పర్టిక్యులర్ టైంలో ఎక్కువ వస్తాయి ఒక్కొక్కసారి. కానీ కంటెంట్ వైజ్గా నేను డే టైంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గణపతి ట్వీట్లో ఉన్నాయి, గణపతి ట్వీట్లు మ్యాక్సిమం పొద్దున్న 11 o'clock పెట్టినాయని. ఓకే. ఓకే. యా, అంటే అంటే మోస్ట్ కాంట్రవర్షియల్ ట్వీట్స్ అని ఎవరైతే అనుకుంటారో రిలేటివ్గా. ఓకే. యా, అంటే ఇప్పుడు ఈ మధ్య కొత్తగా ట్రంప్ మీద, డొనాల్డ్ ట్రంప్ మీద పెడుతున్నారు, ఏంటి అంత సపోర్ట్? కేసీఆర్తో పోల్చి డొనాల్డ్ ట్రంప్ కొత్త కొత్త కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు నా లైఫ్లో కొత్త అమ్మాయి. అంటే ప్రపంచంలో ఏది ఏ టైప్ అంతే, ఆబ్వియస్లీ ఏది మీకు న్యూస్లో ఉంటే, ఏది మీకు ఇప్పుడు ఇంట్రెస్ట్ కలిగిస్తుందో ఆబ్వియస్లీ దాని మీద ఎవడన్నా రెస్పాండ్ అయ్యేది. అంటే మీరే ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? అంటే నాకు రియాక్ట్ అయ్యే కెపాసిటీ ఉంది కాబట్టి. మీతో ఆలోచన ఉండదు, ఆలోచన బయట పెట్టలేదు, ధైర్యం ఉండదు. ఓకే. అంటే అక్కడ ఏంటి తను గెలుస్తా, ఏంటి పరిస్థితి అక్కడ పొలిటికల్? నాకేం తెలియదు, నాకు ఇష్టం ఉండదు. డొనాల్డ్ ట్రంప్ ఏ పార్టీ కూడా తెలియదు నాకు. నాకు చూడటానికి వినటానికి నచ్చుతాడు అంతే. బాగుంది. నాకేం తెలియదు, నా కేసీఆర్ కూడా ఏమి, నాకు తెలంగాణ నాకేం తెలుసు. నాకు కేసీఆర్ అంటే ఇష్టం, తెలంగాణ అంటే ఇష్టం కాదు. కానీ మీరు పెట్టే స్టైలు అదేదో కించపరుస్తున్నట్టుగా ఉంటుంది తప్పించి. ఎలాగా అదే, అది ఇంగ్లీష్ రానోడు కనిపిస్తుంది. లేదు, మీరు తెలియతే మీరు మామూలు తెలుగులో ఇంటర్వ్యూలో మాట్లాడి చెప్పండి. నాకు ఒక్కటి చెప్పండి, ఉదాహరణకి ఒక కేసీఆర్ నాకు అందగాడుగా అంటే ఏదో అంటే అది ఎలా ఉంటుంది మీ మనసులో నిజమే అది, కానీ చూసేవాళ్ళకి వీడు వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు నేను ఒకప్పుడు అప్పుడే ఒకసారి మా దీని గురించి వివరణ ఇచ్చిన, అందం అనేది కంటిని అట్రాక్ట్ చేసేదాన్ని అందం అంటారు. కేసీఆర్ హిట్లర్ ఒక నాకు ఒరేటరీ పవర్స్ ఉంటారు, జస్ట్ ఒక క్లోజప్ పెట్టి అనర్గళంగా గంట 2 గంటలు మాట్లాడతారు, మీరు కళ్ళు తిప్పుకోలేదు. ఇలియానా అంటే అందగతిని మే అయితే 3 నిమిషాలు పాటలు చూడగలుగుతారు, అందుకని ఎక్కువ చూడలేరు. కేసీఆర్లో ఉన్న ఇంటెన్సిటీ, తనకున్న వాయిస్, తను మాట్లాడే మాటలు, తన కళ్ళల్లో ఉండే పవర్ అనేది ఇలియానా అందం కన్నా పెద్ద అందం అని చెప్పారు. అది కాంప్లిమెంట్, అది దాంట్లో వ్యంగ్యం ఏముంటుంది? ఆ ముక్కు మీకు అంటే అంటారు కదా. సరే, మీరు నాకు కలిసారు ఎప్పుడైనా కేసీఆర్ గారిని? ఓకే. అండ్ సినిమాల టాపిక్ వస్తే ప్రభాస్ ఆ మధ్య మీ డైరెక్షన్లో చేయాలని ఇంట్రెస్ట్ చూపారని నిజమేనా? అసలు లేదు, నేను ఎప్పుడు తెలుగులో ఏ హీరోని కూడా నేను ఎప్పుడు సినిమా చేయాలి, మీరు కాదు, నేను అడగలేదు, ఎవరు అడగలేదు. అంటే ఎందుకు మీరు ఆఫ్టర్ నాగార్జున గారు అండ్ వెంకటేష్ వాళ్ళ తర్వాత మీరు ఎవరు స్టార్స్తో పనిచేయలేదు, ఏంటి రీజన్? ఇప్పుడు నేను చేసే టైప్ సినిమాలు, నేను ఎన్నుకునే సబ్జెక్ట్స్ దే ఆర్ నాట్ రిలేటెడ్, దే ఆర్ నాట్ అప్లికబుల్ టు స్టార్స్. ఎందుకంటే స్టార్డమ్ అనేది ఒక ఇమేజ్ ఉంటుంది, వాళ్ళకి ఒక ఫ్యాన్స్ ఉంటారు, పాటలు, కామెడీ ట్రాక్, ఇన్ని సెంటర్లు, ఇన్ని రోజులు ఆడాలి, ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్న లాంటి ప్రాజెక్ట్స్ అండ్ వాళ్ళు చేయాలంటే, ఎందుకంటే వాళ్ళు ఎందుకు చేయాలంటే బికాజ్ అంతంత డబ్బులు పెట్టి అంతంత కాస్ట్లకి అమ్ముతున్నప్పుడు అన్ని వర్గాల ప్రజల్ని సాటిస్ఫై చేయాల్సిన ఒక కమర్షియల్ నెసెసిటీ ఉంటుంది. ఆ టైప్ సినిమాలు నేను చేయను, నాకు చేయడం చేత కాదు. చేయడం అంటే నాకు చేయగలిగి చేయట్లేదు అని చెప్పట్లా, నాకు అసలు ఆ కెపాసిటీ లేదు నాకు. అంటే తెలుగు వరకు అంటారా, హిందీలో ఎక్కడైనా సరే, ఎక్కడైనా ఆ టైప్ సినిమాలు నేను చేయలేను. మరి హిందీలో మీరు స్టార్స్ చేశారు అజయ్ దేవగన్తో? చేసాను, కానీ అజయ్ దేవగన్తో కూడా ఎలాంటివి చేశాను, కంపెనీ ఇక్కడ అన్ని అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫిల్మ్స్ అయ్యి, దే నాట్ కమర్షియల్ డిజైన్. అలాంటివి తెలుగులో ఎందుకు చేయకూడదు స్టార్స్తో? మళ్ళీ తెలుగులో అలాంటి ఆడవు సినిమాలు, నేను అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు హిందీలో అంటే మీకు పాన్ ఇండియా టైంలో ఆ టైప్ ఆఫ్ సినిమాలు చూస్తారు. తెలుగులో మీరు ప్రభాస్ని పెట్టి భూత్ అలాంటి సినిమా చూస్తే తీస్తే ఇట్స్ ఇంపాసిబుల్. ఎలా ఎలా వర్కౌట్ అవుతుంది? రక్త చరిత్ర నడిచింది కదా సూర్యాన్ని పెడితే స్టార్. సరే, అదే చెప్తున్నా, రక్త చరిత్ర అనేది మీకు అసలు ఇమేజ్ లేని మనుషులు ఒక రానెస్ తోటి ఉండే, అదే మీరు తారక్తో పెడితే సినిమా అట్లా ఉండదు, ఇంపాసిబుల్ అది.
For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe to iDream Media. Please do subscribe to iDream. Hello, nandarki namaskaram, nenu mee getup Srinu. Please subscribe to iDream Media. iDream ante naa kalala channel lo subscribe chesukunnaru nor jerugutaledu. Meeraithe ganta gurtu kottundi.